శివపురాణం 27వ భాగం. కాలభైరవుడు. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖములు ఉంటాయి. ఈ 5 ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, అదేమిటయ్యా, బ్రహ్మ ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, నేనే ఈ లోకములన్నిటినీ సృష్టించాను, నేనే నిక్కపు కర్తను, నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను, నేనే వీటిని సంహారం చేస్తాను, నేనెప్పుడూ బతికే ఉంటాను, కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును అన్నాడు. తర్వాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, నా అంతటివాడిని నేనంటున్నావు, అసలు నీవు పుట్టింది నా నాభి కమల నుంచి కాదా? బ్రహ్మమును నేను అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకు శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలని పిలుద్దామని వేదాలని పిలిచారు. అప్పుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడు, ఎవడు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడు, అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీశక్తులు రావటానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు, కాబట్టి జ్ఞానయజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది. తరువాత సామవేదమును పిలిచి అడిగారు, 3 కన్నులున్నవాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్నవాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో, అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది. పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రము దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవటానికి ఉపాసన చేస్తున్నారో, అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు, తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 4 వేదములు అదే చెబుతున్నారు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం, ఎవడు నిరంతరము శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులే వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడే శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడిపడకుండా కలిసి ఉంటారో, అటువంటి పార్వతీ పరమేశ్వరుడు పార్వతీ వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది, కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారమైంది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు, కాని బ్రహ్మ, నీవెవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలో నుంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు లేదు, ఆయన దండింపబడాలి, కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు, 5వ తలను గిల్లే అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది, దిగంబరమై 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ 4 తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడువై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు, కాలము ఎలా వెళ్లిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక, నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది, కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్పవాడివైనా బ్రహ్మతల తెంపేశావు, కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను, అప్పుడు నీ బ్రహ్మహత్యాపాతకం పోతుంది. పుట్టేటప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకమంతా గజగజలాడిపోయింది, కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచ్చట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని భైరవయాతన అంటారు. అప్పుడు జీవుడు నేను చూసి హడలిపోతాడు.
కాని ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ల పాపమును నీవు తీసేయ్. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నన్ను అమర్థకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడివై ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తీసివేయ్. నువ్వు పాపములను తినేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు. కనుక అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పటానికి ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగపెట్టుకున్న వాళ్ల కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్లిన వాళ్లు మానసాదేవి ఆలయమునకు వెళితే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పట్టి వీపు మీద కొడతారు. అది భైరవయాతన అని ఆ కర్ర టప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను అవదరదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పటానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరించబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్లని ఇబ్బంది పెట్టడు. వాళ్లు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. శివపురాణం 27వ భాగం సంపూర్ణం. ఓం నమశివాయ. హరిహర మహాదేవ. మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి.